రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలను కరోనా రూపంలో విధి కాటేసింది. మరి రెక్కలే లేని బ్రతుకులను ఎవరు కాపాడుతారు? సకలాంగులే కరోనా దెబ్బకి ఎక్కడ సాయం అందితే అక్కడికి వెళ్లి తమ పొట్ట నింపుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో సాయం కావాలని చేజాచి అడగలేని పరిస్థితి దివ్యాంగులది. ఒకరి సాయం లేకుండా బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్న వారిని కరోనా మరింత దీనస్థితికి చేర్చింది. ఒకరికొకరు కనీసం చేతులు కలపడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్న తరుణంలో వారికి సాయం కావాలనే విషయాన్ని ఎవరి దృష్టికి ఎవరు తీసుకురాలేకపోతున్న విషాదం ఇది. ఈ సమస్యను గుర్తించిన NPDO సంస్థ వ్యవస్థాపకులు నల్గొండ శ్రీను గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదిక చేసుకుని ఫేస్బుక్ లైవ్లు నిర్వహించగా దాదాపు హైదరాబాద్లోనే కొన్ని వందల మంది సాయం అర్థించారు. దీంతో వారందరి వివరాలు సేకరించి దాతల కోసం వెతుకుతుండగా నవతేజ్ టీవీ వారికి అండగా ఉండటానికి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్లో ఉంటున్న కొంతమంది దివ్యాంగులకు మొదట విడతగా నిత్యావసర వస్తువులు, బియ్యం ఇవ్వటానికి హైదరాబాద్ మాదాపూర్కి చెందిన అమ్మూస్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. లాక్డౌన్లోనూ అంతకు ముందు నుంచి పేదలకు పౌష్టికాహారం అందిస్తున్న ఈ సంస్థ నవతేజ్ టీవీ అడగగానే దివ్యాంగులకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నమస్తే, మీరు చూస్తున్నారు నవతేజ్ టీవీ తెలంగాణ నుంచి. నేను నరసింహలేలంపల్లి. మరి ఇక్కడ ప్రత్యేకంగా చూస్తే ఈ కరోనా దెబ్బకి సామాన్య మానవుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే అసలు ఎవరు కూడా ఈ లాక్డౌన్ టైంలో బయటకు వెళ్ళడానికి లేదు, ఏ పని కూడా చేసుకోవడానికి లేదు. అట్లా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మరి సామాన్య మానవుల పరిస్థితి దేవుడెరుగు. కానీ ఇక్కడ మరి దివ్యాంగుల పరిస్థితి ఎట్లా ఉందంటే మామూలు టైంలోనే ఒకరి మీద ఆధారపడి లేదా ఎవరన్నా సహాయం చేస్తే వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు ముందుకు సాగుతున్న పరిస్థితి. అలాంటిది ఈ కరోనా టైంలో మరి వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో అని నవతేజ్ టీవీ అన్వేషణ చేయడంలో భాగంగా మరి అమ్మూస్ ఫుడ్ ఫర్ ఆల్ అని చెప్పేసి సంస్థని మనం దివ్యాంగులకు మరి హెల్పింగ్ చేస్తారని తెలుసుకున్నాము. మరి నవతేజ్ టీవీ కూడా వీళ్ళకి ఎలాగైనా కొంచెం హెల్ప్ చేపిస్తే బాగుంటుందని మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంలో మరి అమ్మూస్ కిచెన్ ఫర్ ఆల్ అనే సంస్థతో మాట్లాడి మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి రంగారెడ్డి నగర్లో ఉన్న కొందరు దివ్యాంగులకు మరి సహాయం చేయించడానికి ముందుకు వచ్చింది. అలాగే అక్కడికి వచ్చిన దివ్యాంగులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఆకలి తీర్చుతూ మా ఆకలిని మర్చిపోయిందని, ఇంతవరకు వికలాంగుల శాఖ తరపున ఎటువంటి సహాయం అందలేదని, మామూలు రోజుల్లోనే మాకు ఇచ్చే పింఛన్తో పాటు ఇంటి సభ్యుల సహాయంతో ఏదో చిన్న చితకా పనులు చేసుకుని బ్రతికే వాళ్లమని, లాక్డౌన్తో మాకు ఇంటి దాకా వచ్చి సాయం చేసేవారు లేకుండా పోయారని, తినడానికి తిండి మందులు ఏవీ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామని, మా ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వం మాకు ప్రత్యేక సాయం చేయాలని కోరారు. మరి ఇక్కడ ఉన్న వారితో మనం మాట్లాడదాము. చెప్పండి మేడం, అసలు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. మేము అనుకోకుండా వచ్చి మమ్మల్ని ఎత్తుకుంటా వచ్చి మాకు సాయం చేసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మా వాళ్ళు అందరూ కూడా చాలా రుణపడి ఉంటారు. ఎందుకంటే మేము అడగకుండా సాయం చేసినందుకు చాలా గౌరవిస్తున్నాము. ఎందుకు మేము అడగాలి, ప్రతి వాళ్ళు దివ్యాంగులకి ఇలా ఉంది, ఈ బాధలు ఉన్నాయి, ఇవి ఉన్నాయని మాకు మేము చెప్పుకోవాల్సి వస్తుంది. కాకపోతే అడగకుండా సాయం చేసిన ఈ ఛానల్ వాళ్ళకి కానీ, శ్రావణి మేడం కానీ, అమ్మ ఈ ఫుడ్ కిచెన్ ఫౌండేషన్ వాళ్ళు కానీ చాలా రుణపడి ఉన్నామండి మేము. హ్యాపీగా కూడా శ్రావణి రెడ్డి గారు మీకు ఎట్లా పరిచయం? నాకు వసుంధర మేడం గారు ఫోన్ చేసి రాత్రి చెప్పగానే మేము అసలు చాలా రాత్రి కూడా నిద్ర పడుతుందా లేదా, ఎప్పుడు తెల్లారుతుందా, మేము ఆ మేడంని ఎప్పుడు చూడాలని అనుకున్నాం. కానీ అట్లానే మేడం గారు కూడా కరెక్ట్ టైంకి వచ్చి మాకు వసుంధర మేడం కూడా రాత్రి ఫోన్ చేశారు. వితన్ ఇందాక కూడా ఫోన్ చేశారు, మీకు అందిని అమ్మ అని అని అడిగారు. అది చాలా రుణపడి ఉన్న వసుంధర మేడం కూడా అండి మేము. ఓకే మేడం, మరి శ్రావణి రెడ్డి గారు మరి ఇట్లా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. సేమ్ టైం మీ దగ్గరికి కూడా వచ్చి మిమ్మల్ని కూడా గుర్తించేందుకు మేము కూడా సంతోషపడుతున్నాం. సేమ్ టైం మరి అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే మామూలు టైంలోనే చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు లేవడానికి కానీ, వాళ్ళ నిత్యావసర వాళ్ళు ఏదైనా వాళ్ళకున్న పనులు చేసుకోవడానికి కానీ, మరి ఈ టైంలో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు వీళ్ళు? చాలా ఇబ్బందులు పడ్డారు సార్. అయ్యో ఈ అబ్బాయి ఉన్నాడు లేవలేడు, ఆ అబ్బాయి ఉన్నాడని, ఇంట్లో సదుపాయం సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు లాక్డౌన్ కార్యక్రమం ఇంకా ఒంటరి మహిళలే కానీ, వికలాంగులే కానీ, అది మళ్ళీ విడోసే కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఎవరు గుర్తించేవాళ్ళు లేరు. ఈ ఫేస్బుక్లో కానీ వసుంధర మేడం గారికి పెట్టడం, మేము చూడడం, మేడంగా మేము కాల్ చేయడం, ఆమె అనుకోకుండా మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే మేడం, మరి స్థానిక కార్పొరేటర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ అంటే వీళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. లోకల్ ఉన్న పేద ప్రజలకి ఏమైనా హెల్ప్ చేశారా ఇక్కడ? ఏం లేదు సార్, ఒకసారి అడిగితే ఇక్కడ లోకల్ వాళ్ళు హెల్ప్ చేశారు, అది కూడా 5-6 హెల్ప్ చేశారు, తద్వారా అంతే సార్, ఏం లేదు. వాళ్ళందరూ మాత్రం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? కొంచెం దివ్యాంగులు కూడా చూడాలి సార్, అది అందరూ అనే కాదు కానీ లీడర్స్నే కాదు దివ్యాంగులు కూడా గుర్తుపట్టాలి, వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు. మొన్నే ఫేస్బుక్లో ఆన్లైన్ మీటింగ్ పెడుతుంటే టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు, ఆ టోల్ కొంచెం మందులు మెడిసిన్స్ కావాలి, వాళ్ళకి చేయలేరు టోల్ ఫ్రీ నెంబర్ అని. అంటే ఒక్కొక్క లీడర్లు వేసుకొని ఒక గల్లీకి ఒకటంటే అది ఏమి ఇబ్బందులు పడుతున్నారు అని అడిగితే కనుక వాళ్ళు వికలాంగుల దగ్గరికి వచ్చి ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఏం కావాలి వాళ్ళు అడిగితే మా వాళ్ళు అందరూ మెడిసిన్స్ కావాలి సార్ ఫస్ట్ మెయిన్ థింగ్. థైరాయిడ్ ఉంది, ఈ అబ్బాయికి హెల్త్ బాగోదు, బ్యాక్ పెయిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళు మెడిసిన్స్ కావాలి మెయిన్. ఆ మెడిసిన్స్ బతకాలి, తిండి లేకపోయినా బతకాలి, మెడిసిన్స్ లేకపోతే ఇప్పుడు బతకలేని పరిస్థితి. అంటే ఇక్కడ ఒక సంస్థ, మీరు సంస్థ పేరు చెప్పండి. శాంతి దివ్యాంగుల సంఘం అండి ఇది. మేము 2003లో పెట్టాము, అప్పటి నుంచి సోషల్ స్వచ్ఛందంగానే పనిచేస్తున్నాం, ఏ సపోర్టు లేదు, ఏం లేదు మాకు. మేము కట్టుకోవడం మాలో మేమే చందాలు వేసుకొని చూసుకోవడం, సంస్థ నడుపుతున్నాం సార్. మాకు 350 మంది హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు, విడోస్ ఉన్నారు, అందులోనే ఓల్డ్ ఏజ్ మొత్తం 600 మంది ఉన్నామండి మేము. మరి ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే. మరి నవతేజ్ టీవీ దివ్యాంగుల కోసం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఈ రకంగా హెల్ప్ చేశారని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరి ఇక్కడ ఉన్న దివ్యాంగులతో మరి కొందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం, వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే వేరే రోజుల్లో ఇబ్బంది ఉంది, ఈరోజు ఇంకా ఇబ్బంది ఉంది, నవతేజ్ టీవీ చేసిన ప్రయత్నానికి వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒకసారి అడిగే ప్రయత్నం చెప్పండి సార్. నా పేరు సమీర్. హలో సార్, నా పేరు సమీర్. ఇన్ని రోజులకెళ్ళి చాలా ఇబ్బందిగా ఉండే, మేము బయట వెళ్ళాలంటే పనికి పర్మిషన్ అది అడుగుతున్నారు, బయట ఏడపోయి పని చేయడానికి లేదు. అయితే మేము సడన్లీ మేడం ఫోన్ చేసి, మాకు అసలు మేడం తెలియదు, సడన్లీ ఆమె వచ్చి హెల్ప్ చేసింది, చాలా సంతోషంగా ఉంది. అట్లానే మన రఘుఫ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన డైలీ తమలపాకులు అవి అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ భార్య ఆమె ఉంది అంతే. ఇప్పుడు ఆయన ఇల్లు కూడా నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు ఆయన కూడా కొంచెం సాయం చేసినారు మేడం, చాలా సంతోషం ఉంది. అట్లానే ఇంకా వికలాంగులకి సాయం చేయాలని అనుకుంటున్నాం సార్. ప్రభుత్వం మీకు ఏం చేస్తే బాగుంటుంది సార్? ప్రభుత్వం అయితే 3000 పింఛన్ ఇస్తుంది సార్, అది అయితే ఓకే, కానీ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ట్యాబ్లెట్లు, కొంచెం నడవలేని వాళ్ళు, థైరాయిడ్ మేడం అన్నట్లు థైరాయిడ్ అది ఏమో ఉంది, వాళ్ళకు కూడా కొంచెం అంటే మాకు నడిచే వాళ్ళకి పాస్లు ఇస్తే వాళ్ళకి పోయి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది కనుక్కొని ఎవరన్నా లోకల్ లీడర్లతో వాళ్ళకి చెప్తే వాళ్ళ హెల్త్ గురించి ఏదైనా చూసుకోవడానికి ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. నవతేజ్ టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.